ఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యప్రమాణం బిక్కోలు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద జరిగింది. అది సత్యప్రమాణం ఎంతవరకు సమర్థనీయంగా భావిస్తున్నారు? అది ఎట్టి పరిస్థితుల్లోనే సమర్థనీయమైన వ్యవహారం కాదు సార్. సమర్థనీయం కానప్పుడు మీరు ఎలా ఒప్పుకున్నారు సార్? సూర్యనారాయణ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉండగా, నేను ఎమ్మెల్యేగా ఉండగా, ప్రతిసారి నాపై అవినీతి ఆరోపణలు చేయడం, బిక్కవోలు లక్ష్మీ గణపతి దగ్గర సత్యప్రమాణం చేద్దామని ఆయన పదే పదే ఇన్వైట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఒక శాసనసభ్యుడిని, రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి ఒక మతానికి సంబంధించిన విశ్వాసాల విషయంలో నేను సత్యప్రమాణం చేయడం అనేది సమర్థనీయమైన విధానం కాదని సూర్యనారాయణ రెడ్డి గారు ఎన్నిసార్లు అడిగినా నేను వ్యతిరేకించడం జరిగింది. కానీ ఈనాడు నేను ప్రతిపక్షంలో ఉన్నా, ఆయన అధికార పక్షంలో ఉండి నన్ను ఇన్వైట్ చేసినప్పుడు నేను కాదు అంటే నేను తప్పు చేసినట్టుగా ఆయన అంటారు కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోవటం జరిగింది.